వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 21/7/2020 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి రాత్రి 9:46 వరకు. పుష్యమి నక్షత్రం రాత్రి 9:10 వరకు. మేషరాశి వారి ఫలితాలు. ఇతరుల సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వృషభం, ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత ప్రయాసలు ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. స్త్రీలు షాపింగ్ విషయాల్లో మెలకువ వహించండి. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మిథునం, ప్రకృతి సౌందర్యాలను చూసి సంతృప్తి చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. క్రయ విక్రయదారులకు చికాకులు ఏర్పడతాయి. పోస్టల్ టెలిగ్రాఫ్ రంగాల వారికి చికాకులు ఒత్తిడి తప్పవు. స్త్రీలకు పనివార్లతో ఒత్తిడి చికాకులు ఎదుర్కొంటారు. సోదరి సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కర్కాటకం, కొబ్బరి పండ్లు పూలు కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. సింహం, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మిమ్మల్ని కొంతమంది సహాయం అర్థిస్తారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తినిస్తాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కోక తప్పదు. రాజకీయాల్లో వారు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. కన్య, దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. మీ ఆంతరింగిక సమస్యలకు పరిష్కార మార్గం కానవస్తుంది. దూర ప్రయాణాల్లో ఒకరి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తులా, విదేశాలు వెళ్ళడాని కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రంగాల్లోని స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. కాంట్రాక్టర్లకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటినా మిత్రుల సహాయ సహకారాలతో సమసిపోగలవు. వృశ్చికం, విద్యా సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. సిమెంట్ ఇసుక ఇటుక తాపి పని వారికి చికాకులు అధికమవుతాయి. అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. ధనుస్సు, ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో జయం పొందుతారు. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు మూలక సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. మకరం, ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. మీ కోరికలు అవసరాలు వాయిదా వేసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి మెలకువ అవసరం. ఉద్యోగస్తులకు చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. కోర్టు పనులు లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుంభం, ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. ఉద్యోగస్తులకు ఊహించని అవరోధాలు తలెత్తుతాయి. సంఘ కార్యక్రమాల్లో గుర్తింపు రాణింపు లభిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు విద్యా విషయాల్లో చికాకులు తప్పకపోవచ్చు. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. మీనం, టెక్నికల్ వైజ్ఞానిక రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులను విమర్శించడం వల్ల మాట పడక తప్పదు. ఉపాధ్యాయ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ధన్యవాదాలు.